ప్రపంచంలో అదిరిపోయే అద్భుతాలు చేయడం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు జారుతాను, దద్దరి నెల అంతా బద్దలు కొడతాను, అందరినీ భయభ్రాంతులు చేస్తాను. చూడండి బాయ్ బాయ్ అంకుల్, ఇంటి మీద పెంకులు చెప్ప తగలకుండా దిగిన బొబ్బిల్ రాజా. పాతర కొట్టావు, ఇదే సేఫ్ ల్యాండింగ్ కిక్. ఇది టెస్ట్ డ్రైవ్ కాబట్టి మంచిది ఉంది కిక్. ఈ కనికట్టు హీరో హెల్మెట్ ఏది బద్దలైపోయింది. నీకు నచ్చిన డిష్ చేసి ఉంచాను. అది ప్లమ్ కేకే కదా, అదంటే నాకు చాలా ఇష్టం. అది నీకు బాగా ఇష్టమా? ఆ తర్వాత నువ్వు ఆర్డర్ చేసిన వైకింగ్ హెల్మెట్ కూడా వచ్చేసింది. నీ షూ కూడా పాలిష్ చేసి ఉంచాను. నేను డెమాలిష్ అయిపోయాను. నా మనసును దోచుకుంది భవిష్యత్తు, ఇప్పుడే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నిన్ను ఫోటో తీయడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. నేనెందుకు ఈ విధంగా సాహసాలు చేస్తున్నానంటే విడిల్ మేకర్ ను విడిల్ మేకర్ తెగేదాకా లాక్. నువ్వెవరికి తెలియకుండా నా రూమ్ లోకి దూరి నా డైరీ చదివింటావు. అందుకే నేను విడిల్స్ మేకర్ బీచ్ లో సాహసం చేద్దాం అని పెళ్లి చేసుకుంటానన్న విషయం నీకు తెలిసింది. నేనంటే నీకు అంత ప్రాణమా? నువ్వు ఆ సాహసం చేయగానే మన ఇద్దరం కలిసి జీవితాన్ని సరదాగా గడుపుదాం. అయ్యయ్యో, బురద తొక్కేశాను చూడు. చిత్రహింస. ఏమైంది గంతర్, నోట్లోంచి అలా కారిపోతుంది? ఏయ్ నన్ను చూడు, ఒరే మిత్రుడా. సారీ కిక్కు, నేను ప్రేమలో పడ్డాను. కామెడీగా ఉంది. నిజమే కిక్కు. నువ్వు చెప్పేది నిజమేనా? సరే నువ్వెవరిని లవ్ చేస్తున్నావో చెప్పు. నా మనసును దోచుకున్నది. మా మమ్మీ ఇట్లా సూపర్ డిష్ చేశారు, వచ్చి మింగేసి వెళ్ళొచ్చుగా. నీకోసం సూపర్ గా హాట్ వేశాను. నన్ను చూసి భయపడినా ఏంటో? నేను తనకి నచ్చనేమో మావా. మామూలుగా నువ్వు మనుషులకు నచ్చావు, నువ్వు యానిమల్స్ కి నచ్చుతావు గంతర్. అవునా? తన ఒంట్లో కొవ్వుల లవ్ పెరిగిపోతుందా? దిగులు పడకు, ఆ కన్యతో నేను కలిపి నీ జన్మ ధన్యమేలా చేస్తా. చెప్పే ఈ దాచక ఎవరా చిలక? ఆ చిలక కాసేపటి ముందే కిలకిలా నవ్వుతూ పలకరించి వెళ్ళింది కిటికీ వెనక. తొస్స చెక్క, అయితే మాటలు తూటాలు పిలిచే జాకీయే కదరా బొంతకాకి. లేదు, తను కావడానికి మాత్రం నేను ఒప్పుకోను. తనకి తను వాగుడు కాయరా? తనంటా నీకు నచ్చదు కదా, అందుకని నువ్వు అలా అంటున్నావు కిక్కో. తను నీ దగ్గర కాడ్చిన సొంగ నా దగ్గర కాడ్చుంటే తను నీ పాటికి నేను రాణిలా చూసుకుంటూ ఉండేవాణ్ణి, అది తెలుసుకో. కానీ ఆ భాగ్యం నాకు లేదే. ఆ వాగుడికాయను గుమ్మడికాయ లాంటి నీతో కలిపేశాననుకో, తర్వాత నా తలకాయ ప్రశాంతంగా ఉంటుంది. మీకోసం కాకపోయినా నాకోసమైనా కలిపేస్తా. కానీ కనీసం తన మొహం కూడా చూడడం లేదే. అంతే కదా, ఆ కన్నె కన్నర్పకుండా నిన్నే చూసేలా చేస్తా. తత్తరబిత్తర పనులతో కొత్తగా ఉండి చిత్తు చేసే కుర్రాలంటే తను మత్తుగా పడిపోతుంది, కాబట్టి నిన్న అలా తయారు చేస్తా. ఓకే గంతర్, నాలా సాహసాలు చేయడానికి ముఖ్యమైన విషయాలు మూడు చెప్తాను వేణు. నెంబర్ వన్, మాట. ఆ చిలక కిలకిల నవ్వేలా ఒక పలుకు చిలుకు. నా గుండెలో ఉన్న కండల్ని పీకి గోకి గోకి గిలిగింతలు పెట్టది జాకి. డాగిలా ఉంటాను నీ కాళ్ళు నాకి నాకి, చంటి పిల్లల్లా ఉంటాను నీ చిటికిని వెళ్ళి చీకి చీకి. అపరా కాకి, మంచి నీళ్ళ లక్ష మాటలు చెప్పే కంటే పెట్రోల్ లో రెండు ముక్కలు చెప్తే చాలు, లవ్ అంటుకుంటది. తక్కువ పట్టుకున్నాను కేక్. నెంబర్ టూ, దృష్టి సారించడం. ఇది దీన్ని ఒకసారి బాగా చూడు. జఫర్ జఫా, వెరీ గుడ్. ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళు భూచక్రాలు తిప్పేటప్పటికి తలు తిరుగుతుందబ్బా. ప్రతి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ త్రీ, చాలా ముఖ్యమైనది, కారణం. ఎటువంటి కారణాలకు కూడా నువ్వు కారణాన్ని కారణంగా చెప్పకూడదు. గంతర్, అలా పడుకున్నావేంటి? నువ్వు చెప్పిన కారణాన్ని ఒక కారణంగా చెప్పకూడదు అన్నావుగా. ఈ మూడు విషయాలు నువ్వు ఫాలో చేసావనుకో తమ్ముడు, నాలాగా సోలో హీరో అయిపోతావు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గురుద్రోహి. జాకీ కోసం కొత్త కవిత. నీ అందమైన మొహం జాంపండు లాంటిది, కొరి కొరికి తినేయచ్చు. దీన్ని డీసెంట్ గా ఇంగ్లీష్ లో షార్ట్ చేస్తే ఎఫ్ఏఆర్టీఏ. ఫార్ట్ 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 ఫార్ట్.
పచ్చడి పంటలా ఎదురుగా ఉన్న సరే పట్టించుకోకుండా గుండెని పిండేసిందే. నన్ను అసలు లెక్క చేయడం లేదు. నువ్వు సాహసిగా మారినంత వరకు తను చూసి చూడకుండా వెళ్లిపోతుంది. బోలే చెప్పావు కిక్కో, ఇప్పుడు చూడా చేతికి గ్లౌజ్, పొట్టను కుప్పుకు లోపల తీయడానికి చిప్పు, కంపు కుట్టే షూవులు, చివరికి హెల్మెట్. సూపర్ హీరో బయలుదేరాడు. అద్దరుకు ఈ డ్రెస్ నీకన్నా నాకే బాగా మ్యాచ్ ఎందుకు ఇక్కో? ఈ డ్రెస్ లో ఆ జాకీ ఈకిలిస్తూ ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. ఎవరది? ఏమైంది? నీ జోడి వచ్చిందిరా కేడే. నీ డ్రెస్ నన్ను పట్టి పట్టకుండా వేసుకున్న తను నన్ను పట్టించుకోలేదే. అసలు నా తప్పేంటి కిక్కో? తను నేను చూసేటప్పుడు నాలాగే ఫేస్ పెట్టావా బాసు? ఇక ఆపై, నీకింకా అర్థం కాలేదా? నీలోగా పండితురాని సాహసాలు చేసేవాళ్ళు అంటేనే తనకి ఇష్టం కిక్కు. అందుకని నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. అదేంటో చెప్పు. విడిల్స్ మేకర్ పీక్ లో సాహసం చేయబోతున్నాను. ఇది 2010 బెస్ట్ జోక్. విడిల్స్ మేకర్ పోటీకి నేనే ఇంకా రెడీ కాలేదు. కానీ నేను రెడీ అయిపోయాను కిక్కు. నా వల్ల అయింది, నేను చేస్తాను. కమాన్ గుంతర్, కారణాన్ని కారణంగా చెప్పకు. మరింకెలా చెప్పమంటావు? కారణాన్ని కారణంగా చెప్పకురా కుంక. కారణాన్ని కారణంగా చెప్పకూడదు. అర్థమైంది. వెరీ గుడ్ గంతర్. తర్వాత నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ గురుద్రోహిగా మారాడు. అమ్మలారా ఇల్లారా, ముఖ్యంగా నా ప్రియమైన ప్రయత్ని జాకీ, ఈ గంతర్ గొప్ప సాహసం చేయబోతున్నాడు. విడిల్స్ మేకర్ పీకేకి గొప్ప సాహసం చేయబోతున్నాను. నువ్వు చాలా స్వీట్ గా ఉన్నావు. చెప్తున్నాను, విడిల్స్ మేకర్ పీక్ లో సాహసం చేయబోతున్నాను. గంతర్, నీకేం బుద్ధి లేదా? పైనుంచి కిందకి దూకాలనుకుంటున్నావు? తను వచ్చిందా రాలేదా? తను వచ్చేసింది మామా. గంతర్, నువ్వు ఇలా చెయ్యకురా. నీకు ఈ భూమి మీద ఉండాలని లేదా? నేను ఉండాలంటే జాకి నాకు తోడుగా ఉండాలి. తాడో పేడో తేల్చుకుంటా. గంతర్, తొందరపడకు. సుందరంగా ఉన్న నీ బాడీ చంద్రవందర అవుద్ది. ఏది ఏమైనా సరే అయ్యి చుక్కల చంద్రుడికి అందాల భామ కావాలి. మనిద్దరి మధ్యలో ఏ భామ రాకూడదు. ముఖ్యంగా దోమలాంటి ఆ జాకి అసలు రాకూడదురా. ఆతృత పడకుండా త్వరగా వచ్చే మిత్రుడా. త్వరగా ఇందులోంచి బయటికి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకునే తీరాలి. వెళ్ళమంటున్నానా? ముందు నువ్వు వెళ్ళు, నీ గాలి చదివితే అసలు బాగుపడ్డా. అది కొండగాలిరా బండ మిత్రుడా. గాలి గంతర్, నువ్వు మంచి బ్యాలెన్స్ లో ఉన్నావు. కథలకు నువ్వేమి మాట్లాడకు మిత్రుడా. కాపాడడానికి సూపర్ హీరో. ఇదిగో బయలుదేరాడు, చూడండి ఫ్రెండ్స్. ఐస్ లోనే కాదు, మట్టిలో కూడా నేను గట్టిగా జారగలను. రాకెట్ లా వస్తాను తమ్ముడు, చిచ్చర పిడుగులా వస్తాను. చక్రాలకి నిప్పు అంటుకుంటే ఇప్పుడు ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. నువ్వేం భయపడకు, నేనున్నాను. ఎలుగు బండి ఉండే ఏరియాకి వచ్చేసాడు. నిన్ను నేను కాపాడతా. బండి బరువు ఎక్కింది, బయలుదేరా. నేనే మొదటి వ్యక్తినా? గంతరు, నువ్వు నిజంగా అర్థం కొట్టేసావు. మాట్లాడి టైం వేస్ట్ చేయకరా బుజ్జి కన్నా, నేను రెడీగా ఉన్నా. నీ కథ మంచి చోడి, నాకు ఇంకెవ్వరు లేరు. ఒప్పుకుంటున్నావా? నేను ఒప్పుకుంటున్నాను. ఎలాగైతేనే మీ ఇద్దరిని ఒక్కటి చేశా. ఇది ఇంత ఈజీగా ఉంటుందని నువ్వు ముందే చెప్పలేదే కిక్కో. రా, మన సంతోషంగా మన జీవితం మొదలు పెడదాం. అయ్యో, మళ్ళీ బురద తొక్కేసా. మీరిద్దరు నూరేళ్లు హ్యాపీగా ఉంటే నాకంతే చాలు తమ్ముడు. అబ్బో, అసహ్యంగా ఉంది. ఇలాంటి మొహం నేను ఎప్పుడూ చూడలేదు. అయినా కూడా నాకు ఇతను బాగా నచ్చాడు. నేను తీసుకెళ్లిపోతాను. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టున్నాను.